ஜனசேன பார்ட்டி அமைப்பு தான் முக்கிய காரணம். ஜெனரேஷன்ஸ்க்கு தசாப்தாலுக்கு பாலகுல் చేసిన தப்புலுக்கு ராஜகீய வியவஸ்தா நடிப்பே நாயகுல் చేసిన தப்புலுக்கு இப்போ ప్రజలు దాని ప్రజలు ఇబ్బంది చూసి ప్రజలు నష్టపోవడం చూసి ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకు చూసామని ఇలాంటి దాంట్లో భాగంగా ఇది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు దాంట్లో కష్ట నష్టాలు నేను చూసిన వాడిని. దాంట్లో ఏవేవి తప్పులు జరిగినాయి లేదంటే ఎందుకు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయాం, ప్రజలకు ఎందుకు సేవ చేయలేము, వీటన్నిటి వల్ల నాకు దానికంటే ముందు నేను స్థాపించిన ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫర్ సిపిఎఫ్ అనేది నేను అది స్థాపించినప్పుడు నాకు చాలామంది రకరకాల వయసులు గల వాళ్ళు డిఫరెంట్ స్టేటస్ ఆఫ్ సొసైటీ నుంచి మహిళలు కానీ యువకులు కానీ మేధావులు కానీ వీళ్ళందరూ నేను కలవడం జరిగింది. కాకపోతే వీళ్ళెవరికి పొలిటికల్ అనుభవం లేదు, కానీ రాజకీయాల పట్ల సమాజానికి ఏదో చేయాలి, ఒక బలమైన పౌర సమాజం కావాలి. తప్పులు జరుగుతున్నప్పుడు రాజకీయ వ్యవస్థ కానీ రాజకీయ పార్టీలు కానీ కొన్ని కొన్ని తప్పులు జరుగుతున్న ప్రజలకు నష్టం కలిగించే చర్యలు జరుగుతున్నప్పుడు తప్పులు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించడానికి లాలూచి పడకుండా ఒక సమస్యని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాలకు రావాల్సిన అవసరం. నేను అలాంటి వ్యక్తులందరూ నేను సిపిఎఫ్ స్థాపించినప్పుడు నేను చూశాను. తర్వాత మళ్ళీ పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆ ఎక్సర్సైజ్ ఎక్కడో స్టార్ట్ చేసినా కానీ ఎక్కడో దాన్ని సరైన విధానం ముందుకు తీసుకెళ్ళారు. జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం కూడా ప్రజల హక్కులకి వాళ్ళు కోరుకునే డిమాండ్స్ మనం న్యాయం చేయలేకుండా వాళ్ళని ఎంతసేపు ఒక స్వార్థపూరిత ఎజెండా ఉన్న వ్యక్తులే ముందుకు తీసుకెళ్ళడం నాకు చాలా బాధ కలిగించింది. దానికి అది ప్రజలకు నష్టం కలుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని నిలదీయడానికి, దాన్ని ప్రశ్నించడానికి, అది దానికి ఎంతో కొంత నాదైన వంతు కృషి చేయడానికి నేను జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. దాన్ని అప్పుడు పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం కానీ బీజేపీ పార్టీ అలయన్స్ తోటి ముందుకెళ్ళడం కానీ జరిగింది.